హాయ్ ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అమరావతి మీడియా అండ్ ప్రెస్ ద బెల్ ఐకాన్ ఫర్ మోర్ లేటెస్ట్ అప్డేట్స్. ఎన్నికల వేళ చంద్రబాబు, లోకేష్ కు షాక్, సిఐడి కేసు నమోదు. ఏపీలో ఎన్నికల వేళ కీలక పరిణామం చోటు చేసుకుంది. టీడీపీ అధినేత చంద్రబాబు, లోకేష్ పైన సిఐడి ఎఫ్ఐఆర్ నమోదు చేసింది. ల్యాండ్ టైటిల్ యాక్ట్ పైన తప్పుడు ప్రచారంపై ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు సిఐడి కేసు నమోదు చేసింది. అందులో భాగంగా చంద్రబాబు A1, నారా లోకేష్ A2గా ఎఫ్ఐఆర్లో చేర్చింది. ల్యాండ్ టైటిలింగ్ చట్టంపై IVRS కాల్స్తో తప్పుడు ప్రచారం చేసిన టీడీపీ పైన చర్యలు చేపట్టింది. ఈసీ ఆదేశాల మేరకు ఎఫ్ఐఆర్ నమోదైంది. ల్యాండ్ టైటిల్ యాక్ట్ వ్యవహారంలో వైసీపీ ప్రభుత్వం పైన టీడీపీ దుష్ప్రచారం చేస్తుందని ఎన్నికల సంఘానికి ఫిర్యాదు అందింది. దీనిపైన స్పందించిన ఈసీ చర్యలకు ఆదేశించింది. వైసీపీ మరోసారి అధికారులకు వస్తే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పేరుతో పేదల భూములు లాక్కుంటారని, విష ప్రచారం చేస్తున్నారని, IVRS కాల్స్ ద్వారా తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఈసీకి ఫిర్యాదు చేశారు వైసీపీ సిట్టింగ్ ఎమ్మెల్యే మల్లాది విష్ణు. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ కేంద్ర ప్రభుత్వం నీతి ఆయోగ్తో తయారు చేసి అన్ని రాష్ట్రాలకు పంపిందని, దేశంలో ఉన్న భూ వివాదాలు తగ్గించాలని కేంద్రం నిర్ణయించిందని తన ఫిర్యాదులో పేర్కొన్నారు. ఏపీలో ల్యాండ్ టైటిలింగ్ ముందు భూ సర్వే జరపాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్లు కూడా ఈ ఫిర్యాదులో పొందుపరిచారు. సరిహద్దు తగాదాల వల్ల ఇబ్బందులు వస్తున్నాయని, వాటిని పరిష్కరించేందుకు కేంద్రం ఈ కొత్త చట్టాన్ని తీసుకొచ్చినట్లు తెలిపారు. డిజిటలైజేషన్ పద్ధతిలో రికార్డులు కూడా ఇచ్చారు. సమగ్ర భూ సర్వే పూర్తయిన తరువాత మాత్రమే ఇంప్లిమెంట్ చేస్తామని ప్రభుత్వం చెబుతోందని వెల్లడించారు. కానీ ప్రతిపక్షాలు ఇవన్నీ పట్టనట్లు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్పై చేస్తున్న విషప్రచారాన్ని ఆధారాలతో సహా ఈసీకి ఫిర్యాదు చేశారు. దీనిపై చర్యలు తీసుకోవాలని కోరారు. ఎన్నికల కోడ్కు విరుద్ధంగా టీడీపీ ప్రచారం చేస్తున్నట్లు గుర్తించిన ఈసీ వైసీపీ నేతలు ఇచ్చిన ఫిర్యాదుపై చర్యలు తీసుకోవాల్సిందిగా సిఐడికి ఆదేశాలు జారీ చేసింది. దీంతో ఎఫ్ఐఆర్ నమోదు చేసిన సిఐడి చంద్రబాబు, లోకేష్తో సహా 10 మంది పేర్లను ఎఫ్ఐఆర్లో నమోదు చేసింది. IVRS కాల్స్ చేసిన ఏజెన్సీ పైన కేసు రిజిస్టర్ అయింది. విచారణ ప్రారంభించిన సిఐడి ఈ ప్రచారం చేసిన సంస్థలు, వ్యక్తుల గురించి ఆరా తీస్తోంది. విచారణ గురించి ఎన్నికల సంఘానికి సిఐడి నివేదిక ఇవ్వనుంది.